మతం కులం పేరుతో గొడవలు పెట్టి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. పచ్చని తెలంగాణ కావాలా, నెత్తుటి తెలంగాణ కావాలా ఆలోచించాలని కోరారు. మతం పేరుతో మంటలు పెట్టడం మాత్రమే బీజేపీకి తెలుసని విమర్శించారు. వరంగల్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమిటో చెప్పాలని సవాల్ విసిరారు కేటీఆర్. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ మాట తప్పారని, ఇక్కడ మాత్రం రాజకీయ నిరుద్యోగులు నిరుద్యోగ మార్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎలక్షన్లు వస్తున్నాయి అంటేనే సంక్రాంతి కదా గంగిరెద్దులోళ్ళు వచ్చినట్టు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి అయోమయానికి గురి చేసే విధంగా మాయలు చేసే విధంగా ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు మసిబూసి మారేడుకాయ చేసి తిమ్మిని బమ్మిని చేసినట్టు గోల్మాల్ గోవిందం కార్యక్రమాలు మళ్ళా మొదలుపెట్టిండ్రు. దమ్ముంటే మీకు సత్తా ఉంటే పన్నులలో పోటీ పడాలి. మేము ఒక మంచి పని చేస్తే మీరు కేంద్రంలో ఉన్నారు రెండు మంచి పనులు చేయండి. మేము ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తే మీరు రెండు చేయండి. ప్రజల మనసు గెలుచుకోండి. ఇంకా రాను రాను కుట్రలు పెరుగుతాయి, ఇంకా రాను రాను కుట్రలు పెరుగుతాయి. ఒకనాడు 2014 ముందు ఈ తెలంగాణ గడ్డ మీద నెత్తురు గారింది. నక్సలిజం సమస్య కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు, రకరకాల సమస్యల వల్ల నెత్తురు గారిన నేల తెలంగాణ. ఇప్పుడిప్పుడే నెత్తురు గారిన ఈ నేల మీద నీళ్లు వాడుతున్నాయి, సాగునీళ్లు వాడుతున్నాయి. ఇంటి ముందు నల్ల ఇప్పితే తాగునీళ్లు వారుతా ఉన్నాయి. ఇలా బీజేపీ ఆలోచన ఒకటే, తెలంగాణలో నీళ్లు వస్తే ఎందుకు నీళ్లు వస్తాయి, తెలంగాణలో నెత్తురు వారితేనే తెలంగాణలో మతం పేరు మీద కులం పేరు మీద కొట్టుక సావాలి, తెలంగాణలో పేపర్ లీకేజీలు చేయాలి, తెలంగాణలో నిరుద్యోగులను రెచ్చగొట్టాలి, పిల్లలను రెచ్చగొట్టాలి, ఏదో ఒకటి చేసి కేసీఆర్ను బద్నాం చేయాలి, 4 ఓట్లు దండుకోవాలి, చిల్లర ప్రయత్నమైనా చేసి ఏదన్నా చేసి కుట్రలు చేసినా సరే అధికారంలోకి రావాలి. ఇది వల్ల ఎజెండా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద గవర్నమెంట్ దవాఖానా ఎక్కడ ఉన్నది అంటే అది మన వరంగల్లో నిర్మాణమవుతున్న వరంగల్ హెల్త్ సిటీ. 1,116 కోట్ల రూపాయలతో 24 అంతస్తుల్లో బ్రహ్మాండంగా దేశానికి ఆదర్శంగా 2,000 పడకలతో ఒక్క వరంగల్ జిల్లాకు, హనుమకొండ జిల్లాకు, భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాకు మాత్రమే కాదు చుట్టుపక్కల ఉండే మరొక 10-12 జిల్లాలకు కల్ప తరువులాగా వరంగల్ మారబోతున్నదనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కల్పన, ఈ ఆలోచన పేద ప్రజలకు అంత గొప్ప వైద్యాన్ని అందించాలనే ఆలోచన, వరంగల్లో ఒక హెల్త్ సిటీ నిర్మాణం చేయాలనే ఆలోచన, హైదరాబాద్ కంటే పెద్దదైన ఆసుపత్రి నిర్మించాలనే ఆలోచన ఇదివరకున్న ముఖ్యమంత్రులకు, ప్రభుత్వాలకు ఎందుకు రాలేదని నేను అడుగుతా ఉన్నా. ఒక్క మంచినీళ్ళ పథకానికి, మిషన్ భగీరథ అనే కార్యక్రమానికి 645 కోట్లు వరంగల్ పట్టణంలో ఖర్చు పెట్టిన ఘనత మన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 1,116 కోట్ల రూపాయలతో హెల్త్ సిటీ కడుతున్నది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా 2 కలెక్టరేట్లు కొత్తయి, 148 కోట్లతో కడుతున్నది కేసీఆర్ గారు. 85 కోట్ల రూపాయలతో కాళోజీ నారాయణరావు గారి పేరిట కళాక్షేత్రం నిర్మాణం చేస్తున్నాం. ఆగస్టు సెప్టెంబర్ మాసం లోపల దాన్ని పూర్తి చేసి వరంగల్కు కానుకగా అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా కేంద్రం స్పందించకపోతే నేషనల్ హైవే 163 మీద ఫాతిమా నగర్లో 78 కోట్లతో ఇంకొక ఆరోపీ కడతా ఉన్నాం. 68 కోట్లతో దర్గా దగ్గర మరొక ఆరోపీ కడతా ఉన్నాం. 70 కోట్లతో నాలాలు బలోపేతం చేసుకుంటున్నాం. 75 కోట్లతో కొత్త బస్టాండ్లు ఇవ్వాలనే ఆదేశాలు ఇచ్చినా వరంగల్లో, హన్మకొండలో 2 కూడా కొత్త బ్రహ్మాండమైన బస్టాండ్లు కట్టి మీకు అందిస్తాం. 50 కోట్లతో ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డును పాక్షికంగా పూర్తి చేసినాం. కోవిడ్ రాకపోతే, కరోనా రాకపోతే, మన ఆర్థిక పరిస్థితి కింద మీద కాకపోతే ఇప్పటికే పూర్తి చేద్దాం, కానీ కొంత ఆలస్యం అవుతున్నది. 28 కోట్లతో 22 కొత్త పార్కులు అభివృద్ధి చేసినాం. 30 కోట్ల రూపాయలు భద్రకాళి భక్తుల కోసం, భద్రకాళి మాడవీధుల కోసం, అభివృద్ధి కోసం వాటిని మంజూరు చేసినాం. 20 కోట్లతో మినీ స్టేడియం, 6 కోట్లతో బలహీన వర్గాలకు కమ్యూనిటీ హాల్స్, 4.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, 10.5 కోట్లతో వైకుంఠ ధామాలు, 3 కోట్లతో అధునాతన దోబీఘాట్లు, 1 కోటి రూపాయలతో సెంట్రల్ లైబ్రరీ, ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పినవి కొన్నే. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకులను, మీకు గనక నిజంగా నియత ఉంటే, మీకు నిజంగా గనక వరంగల్ ప్రజల ఆశీర్వాదం కావాలన్న ఆరాటం ఉంటే, దమ్ముంటే ఇక్కడ నిలబడి వరంగల్ గడ్డ మీద నిలబడి ఏం చేసిండ్రో ఈ ప్రజలకు, ఈ నగరానికి చెప్పమని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. డైలాగులు కొట్టుడు కాదు,
ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు. పెద్ద పెద్ద మాటలు నిన్నగాకమున్న ఇక్కడ బీజేపీ వాళ్ళు నిరుద్యోగ మార్చి చేసిండట. నేను అడుగుతా ఉన్న బీజేపీ సోదరులను, మీ మోడీ గారు చెప్పిన మాట 2014లో యాద్ చేస్తున్నా. ఏమన్నాడు నరేంద్ర మోడీ? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఈ దేశ యువతకు అన్నాడు. సంవత్సరానికి 2 కరోడ్ రోజ్గారు దుంగ అన్నాడు. మరి 9 ఏళ్ళే 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చినాయా 18 కోట్ల ఉద్యోగాలు? మరి 18 కోట్ల ఉద్యోగాలు వచ్చిన మాట నిజమే అయితే నిరుద్యోగ మార్చులు ఇక్కడున్న రాజకీయ నిరుద్యోగులు ఎందుకు చేస్తున్నారు? ఏమవసరం పడ్డది? నువ్వు ఉద్యోగాలు ఇచ్చే ఉంటే ఈ పరిస్థితి రాకపోవు కదా. మతం పేరు మీద మంటలు పెట్టుడు తప్ప ఒక్క మంచి పని చేసిండా తెలంగాణ? కానీ నేను అడుగుతా ఉన్నా, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే, ఒక్క కేజీబీబీ పాఠశాల ఇయ్యలే, ఒక్కటంటే ఒక్కటి 157 మెడికల్ కాలేజీలు దేశంలో పెడితే ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మనకి ఇయ్యలే, 157 నర్సింగ్ కాలేజీలు పెడితే ఒక్క నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే, ఒక్క విద్యాసంస్థ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మరి ఇవ్వాలనేమో విద్యార్థుల దగ్గరకు వచ్చి తీయటి పుల్లటి మాటలు చెప్తా ఉన్నారు. మిత్రులు, ముఖ్యంగా తమ్ముళ్ళు ఆలోచన చేయాల. ఇవాళ నిరుద్యోగ మార్చులని రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళను ఒక కంట కనిపెట్టండి, ఆలోచించండి. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ తెలంగాణకు ఒక్క పైసా పనికొచ్చే పని చేసిండా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పైసా పనికొచ్చే పని చేయకపోవడమే కాకుండా ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రంలో అశాంతి చెలరేగే విధంగా, ఈ రాష్ట్రంలో మతం పేరిట మంటలు పెట్టే విధంగా దుర్మార్గమైన వ్యవహారం చేస్తున్నది నరేంద్ర మోడీ.